తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె పదవి రోజు చేరింది. అయితే సమ్మె ఉధృత రూపం దాలుస్తోంది. ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి, అట్లాగే హైదరాబాద్లో సురేందర్ గౌడ్ అనే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకోవడంతో సమ్మె ఒక్కసారిగా ఉధృత రూపం దాలుస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కార్మిక సంఘాలతో చర్చలు సంప్రదింపులు జరిపేది లేదని చెప్పుకొస్తుంది ఓ పక్క కార్మిక సంఘాల జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి మాత్రం చర్చలకు ఆహ్వానిస్తే మేము చర్చల్లో పాల్గొంటాము, సమస్యను సామరస్య వాతావరణంలో చర్చించుకుందామని చెప్పి చెప్పడం జరుగుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరిపేది లేదు, వాళ్ళు స్వయంగా సర్వీసుల నుంచి ఉద్యోగాల నుంచి సెల్ఫ్ డిస్మిస్ అయ్యారు కాబట్టి వాళ్లతో చర్చలు జరిపే అవకాశం లేదని చెప్పి కూడా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. అయితే ఈ ప్రభుత్వ వాదన, ఇటు కార్మికుల సమ్మెలో కొందరు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం మాత్రం సరైన చర్య కాదని తెలంగాణలోని వివిధ రాజకీయ పార్టీల నేతలు చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు పూర్తి మద్దతు ప్రకటించింది. అయితే ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దని కూడా చెప్తోంది. ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆర్టీసీ కార్మికుల తరఫున ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. అయితే ప్రభుత్వం మీద ఏదైతే పోరాటం చేస్తున్నారో, న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఏదైతే మార్గం ఎంచుకున్నారో, ఈ మార్గంలో బలిదానాలు ఉండకూడదని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఇటు కార్మిక లోకానికి సూచనలు చేస్తున్నారు. ఇటు ప్రభుత్వానికి కూడా సామరస్య వాతావరణంలో సమస్య పరిష్కరించాలని చెప్పి కూడా ఒక సలహా ఇస్తున్నారు. మిగతా తెలుగుదేశం పార్టీ, తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇటు కార్మిక లోకానికే సంఘీభావాన్ని తెలుపుతున్నాయి. ప్రభుత్వం పట్టు వీడి కార్మికులతో చర్చలు జరిపి సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని చెప్పి కూడా వేడుకుంటున్నాయి, డిమాండ్ చేస్తున్నాయి. అయితే 19వ తారీఖున తెలంగాణ బంద్కు ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్ను తెలంగాణ వ్యాప్తంగా విజయవంతం చేయాలని చెప్పి కూడా చెప్పుకొస్తున్నాయి. అయితే ఈలోపు ఏదైతే ఆత్మహత్యకు పాల్పడ్డారో, ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్లో సురేందర్ గౌడ్, ఈ కుటుంబాలతో నిరసన తెలుపుతామని చెప్పి కూడా ఆర్టీసీ సంఘాల నేతలు చెప్పుకొస్తున్నారు. ఆర్టీసీ దయనీయ పరిస్థితిలో ఉంది, ఉద్యోగాలు కూడా ప్రభుత్వం చెప్పింది ఒకటి, వాస్తవ పరిస్థితులు జరుగుతుంది ఒకటి అని చెప్పి కూడా ఉద్యోగ సంఘాలు చెప్పుకొస్తున్నాయి. అయితే రోజురోజుకి ఇటు ఓయుజేఏసీ విద్యార్థి లోకం కూడా ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం ప్రకటించింది. అయితే తొలి విడతగా వాళ్ళు మాత్రం మంత్రుల కార్యాలయాన్ని ముట్టడించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బహుశా రేపు ఎల్లుండి ఈ కార్యక్రమం కార్యాచరణ దాల్చే అవకాశం కనిపిస్తున్నాయి. ఒక రకంగా తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మరో తెలంగాణ ఉద్యమాన్ని మరిపించబోతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలనే వాదన నలుమూలల నుంచి వినిపిస్తోంది. ఖచ్చితంగా వీళ్ళని గనక ఇలాగే వదిలేస్తే ప్రభుత్వ ధోరణిలో మార్పు రాకుండా, కార్మిక లోకంలో మార్పు రాకుండా ఉంటే సామాన్య ప్రజానీకం నలిగిపోతున్నారు, సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు సమస్యలు తలెత్తున్నాయనేది మాత్రం వాస్తవం. ప్రభుత్వం మాత్రం ఒకటే చెప్తోంది, మేమెప్పుడు కూడా గతంలో ఎప్పుడూ ఎన్నికల్లో హామీ ఇవ్వలేదు, ఎక్కడ కూడా హామీ ఇవ్వలేదు, ఎక్కడ కూడా వాగ్దానం చేయలేదు, ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో విలీనం చేస్తామని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఆర్టీసీ ఏదైతే ఉద్యోగులు సమ్మెను విరమించి వాళ్ళ విధుల్లో చేరాలని చెప్పుకొస్తున్నారు. అయితే సమ్మెను విరమించేది లేదు, న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వం పరిష్కరించాల్సిందే అని చెప్పి కూడా ఉద్యోగ సంఘాలు చెప్పుకొస్తున్నాయి. ఏదైతే సమ్మెకు పిలుపునిచ్చారో, సమ్మెలో ఉన్నారో, బస్సులు డిపోలోకి పరిమితమయ్యాయో, ఈరోజు 10వ రోజు కొద్ది బస్సులు మాత్రం ప్రైవేటు కండక్టర్లు, ప్రైవేట్ డ్రైవర్లతో తిరుగుతున్నప్పటికీ పెద్ద ఎత్తున బస్సుల రవాణా వ్యవస్థ దెబ్బతిందని కూడా చెప్పవచ్చు. చూడాలి, రేపు 19న ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా సమ్మె చేస్తాము, సమ్మె చేసి కార్మికుల సత్తా ఏంటో ప్రభుత్వం చాటుతామని చెప్పి కూడా ఆర్టీసీ కార్మికులు చెప్పుకొస్తున్నారు. రేపు 19వ తారీఖున ఏమవుతుందో చూడాలి. వీళ్ళ కార్యాచరణ కూడా రోజు రోజుకు ఉధృతం అవుతుందని చెప్పవచ్చు. బలిదానాలకు కార్మికులు పాల్పడుతున్నారు. ఇవన్నింటినీ కూడా ప్రభుత్వం సామరస్య వాతావరణంలో పరిష్కరించాల్సి ఉందని చెప్పొచ్చు.